శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి 2020 సంవత్సరం ఏ విధంగా ఉంది, ఏ గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా కనబడుతున్నాయి అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే, మీనరాశి వారికి చతుర్థంలో ఉన్న రాహువు రాజ్యంలోనేమో గ్రహాలు ఇవి రెండు బాగా కనిపిస్తున్నాయి. రాజ్యం ప్రొఫెషనల్లీ దే ఆర్ బీ వెరీ స్ట్రాంగ్. రాజ్యం అంటే ఇంకేముంది, టెన్త్ హౌస్ ఎవరు ఉన్నాడు, గురువును ఉన్నాడు, శని ఉన్నాడు, కేతు ఉన్నాడు, యాజ్ ఆన్ టుడే ఉన్నవాడు. తర్వాత ఉదయం శని మకరంలో ప్రవేశించిన లాభస్థానం ఉన్నాడు, అది మంచిదే వాడికి. మీనరాశి వాడికి 100% ఏ గుడ్ టైం, బెస్ట్ టైం అని కూడా చెప్పచ్చు. అలాగే వాడికి చూసుకుంటే గురుడు అన్నవాడు అక్కడ ఉన్న అక్కడ కేతు మళ్ళీ ఇటువంటి మారుతాడు, ఇటు వృషకంలో ప్రవేశిస్తాడు ఆగస్ట్ తర్వాత సెకండ్ హాఫ్లో. అలా మారినా కూడా అది భాగ్యంలోకి వచ్చాడు, అది కూడా మంచిదే. అక్కడ మూడో ఇంట్లోకి రాహు వస్తాడు విక్రమస్థానంలో, అక్కడ ఏడాది నాది ఉంటాడు, అది కూడా మీనరాశి వారికి మంచిదే. సో ఓవరాల్గా చూస్తే మీనరాశి వారికి ట్రాన్సిట్ ఏదైతే జరుగుతుందో, ఈ ట్రాన్సిట్ అనేది డే బై డే డెవలప్మెంట్ అవుతూ ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప నష్టం జరగనివ్వదు. ఏది పట్టుకుంటే అది బెనిఫిట్గానే ఉంటుంది తప్ప నష్టం అనేది జరగదు. కారణం ఏంటంటే మేజర్ ప్లానెట్స్ యొక్క మూమెంట్స్ చాలా బాగుంటాయి కాబట్టి మీనరాశి వారికి. లగ్నానికి సహకరించినా సహకరించకపోయినా శనివారం లాభమే జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ రాహు వల్ల కూడా మంచి జరుగుతుంది, కేతు వల్ల కూడా మంచి జరుగుతుంది. రాహు మూడో ఇంట్లో విక్రమస్థానంలో ఉంటే కేతు ఆల్మోస్ట్ అక్కడ భాగ్యస్థానంలో ఉంటాడు. సో మీనరాశి వారికి అంటే ఇంతకుముందు గురుబలంతో యోగించిన వాళ్ళకి ఇప్పుడు ఈ మిగిలిన గ్రహాల యొక్క బలంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి వీడి జాతకంలో మనకు నష్టం తక్కువ అని చెప్పచ్చు అన్నమాట. ఓకే, తర్వాత వాళ్ళ లగ్న ప్రకారం ఇండివిజువల్ జాతకంలో ఉన్న గ్రహాలు స్థితిగతులు దశలు అందరి దశలకి గోచారం యాడ్ చేసుకుంటే ఎంత పర్సంటైల్ అది వేయాలనేది అది డిఫరెంట్ థింగ్. బట్ ట్రాన్సిట్ ప్రకారం చూసుకునేటప్పుడు మాత్రం 2020 ఒక మంచి బెనిఫిట్, ఒక చెప్పుకోదగ స్థాయికి వెళ్ళడం ఇవన్నీ మీనరాశి వారికి బాగా కనిపిస్తాయి. అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కింద రాసేసుకోవచ్చు. ఈ సంవత్సరం అయిన తర్వాత 2021 జనవరిలో మీరు కూర్చున్నప్పుడు సంవత్సరం అంతా మీరు ఏం సంపాదించుకున్నారు ఏంటి అని చూస్తే కంపారిజన్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్గా 2020 అంతా కూడా మీకు ఒక యోగంగా చూపిస్తుంది. ఎక్సెప్ట్ సమ్వేర్ ఇన్ డిసెంబర్లోని ట్రాన్సిట్ ఇంకా చిన్న పిసర చేంజెస్ ఏమైనా ఉంటే ఉండాలి తప్ప అంత తప్ప మేజర్గా ఇవి ప్రాబ్లం అని కనబడదు. ఈ మీనరాశి వారికి ఇంకొక విశిష్టత ఏంటంటే సముద్ర తీరం ఉన్నవాళ్ళకి ఒక ఫలితము, దూరంగా ఉన్నవాళ్ళకి ఒక రకమైన ఫలితం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే సముద్ర తీరంలో ఉన్నవాళ్ళు చేసుకోవాల్సిన నిత్యము ఈ మంత్రాన్ని సాధన చేస్తే చాలా బాగుంటుంది, ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నాము. ఓకే, అలాగే మనకు రాహు అన్నవాడు 4 ఇంట్లో నుండి 3 ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి 3 ఇంట్లోకి రాకముందు చతుర్థంలో ఉన్నప్పుడు మాత్రం రాహు కాలంలో రాహుగాయత్ర దీపారాధన చేసి పెట్టడం వల్ల ఏంటంటే రాహు పీడనం తగ్గడం అనేది చాలా స్పష్టతగా కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. ఇకపోతే మనం చూసుకునేసరికి ఈ మీనరాశి వారికి గురుబలము రాజ్యంలో ఉండవడం, శని బలము రాజ్యంలో ఉండడం వలన, కేతు అక్కడ ఉండడం వలన అదొక బెనిఫిటు. ఇలా మనం చెప్పుకుపోతుంటే ఈ రాశి వారికి సంవత్సరం అంతా ఏదో రకంగా ఒక పాజిటివ్గా థింక్ చేసుకుని ముందుకెళ్ళని చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది, రాశి మార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.